నందీశ్వరుడు నంది ఎంత బాగున్నాడు కదా, అద్భుతమైనటువంటి శిల్పకళ మన పూర్వీకులు. మీరు చెవులు అన్న ఈ నందీశ్వరుడు శివుడు ఎదురుగా ఉన్నాడు. వాస్తవానికి శివుడు ఎదురుగా లేడు, ఎదురుగా విష్ణు ఉండేవాడు, విష్ణు ఎదురుగా ఉన్నాడు. ఈ కుడి పక్కన సూర్యుడు. అయితే దురదృష్టకరం, అల్లావుద్దీన్ ఖిల్జీ అనే బొల్లగాడు వచ్చి దీన్ని ధ్వంసం చేశాడు. శివలింగం మాత్రమే మనకి మిగిలింది, రుద్రేశ్వరుడు. అయితే ఇంత గొప్ప 1000 స్తంభాల ఆలయంలో ఇప్పటిదాకా అంటే 1100 ఏళ్ళ నుంచి ఇంకా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అంటే మన పూర్వీకులు ఎంత మహాత్ములో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేల మీద, ఈ ఓరుగల్లు నేల మీద ఒక బెమ్మెర పోతన గారు, ఓ పాల్కూరికి సోమనాథుడు, ఇలాంటి గొప్పవాళ్ళు ఎందరో పుట్టి దీన్ని పరిపుష్టం చేశారు. ఈ మధ్యకాలంలో కాళోజీ లాంటి గొప్పవాళ్ళు కూడా వచ్చారు. మనం బతికున్న కాలంలో ఈ పౌరుషాన్ని ప్రేరేపిస్తూ మన ధర్మాన్ని మర్చిపోకుండా ఉండేలాగా ఇంకా యాదగిరి లాంటి వాళ్ళు, ఇంకా మన అశోక్ తేజ లాంటి వాళ్ళు ఇంకా గేయాలు రచిస్తూ గాయాలు కాకుండా కాపాడుతున్నారు. నంది వ్యవసాయానికి ప్రతీక. ఇది భారతదేశం వ్యవసాయక దేశం. మనం వ్యవసాయంతో జీవించేటువంటి వాళ్ళం, నందిని కాపాడుకోవాలి అంటే వ్యవసాయాన్ని కాపాడుకోవాలని శివుడు మనకు చెప్తున్నాడు. డెన్మార్క్. యూ కెన్ రీడ్ తెలుగు.